हाय फ्रेंड्स, तेलंगाना उद्यमम राष्ट्र आविर्भावम ई सब्जेक्ट तेलंगाना राष्ट्रम वच्चिन तर्वात कोत्तगा सिलबस कमिटी एर्पाटु चेसिनटुवंटि रूपोंदिंचिनटुवंटि सिलबसलो अत्यधिक मार्कुलु इच्चेटटुवंटि स्कोरिंग सब्जेक्ट एंदंटे तेलंगाना उद्यमम राष्ट्र आविर्भावम एन्नि मार्क्स वस्तुन्नायि एट्ला चदवालि सिलबस एंटि ओकसारि चूद्दां మన సబ్జెక్ట్ పేరేంది తెలంగాణ ఉద్యమం రాష్ట్ర ఆవిర్భావం మన సబ్జెక్ట్ పేరేందండి తెలంగాణ ఉద్యమం రాష్ట్ర ఆవిర్భావం టిఎస్పిఎస్సి ఏర్పడ్డ తర్వాత టిఎస్పిఎస్సి అంటే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటి చైర్మన్ ఎవరంటే గంటా చక్రపాణి ఎవరండి గంటా చక్రపాణి ఈ గంటా చక్రపాణి టిఎస్పిఎస్సి చైర్మన్గా ఉన్నప్పుడే పోటీ పరీక్షలకు కావాల్సినటువంటి సిలబస్ కమిటీని ఏర్పాటు చేశారు. ఏ కమిటీ? సిలబస్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సిలబస్ కమిటీ చైర్మన్ ఎవరు అంటాడు మనం? ఈ సిలబస్ కమిటీ చైర్మన్ ఎవరంటే ప్రొఫెసర్ హరగోపాల్. ప్రొఫెసర్ హరగోపాల్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రొఫెసర్ హరగోపాల్ కమిటీ గ్రూప్ 1, గ్రూప్ 2 ఇతర పోటీ పరీక్షల్లో తెలంగాణ ఉద్యమం రాష్ట్ర అవతరణ అనే సబ్జెక్ట్ని ఏర్పాటు చేసింది. సో ఈ సబ్జెక్టులో ఎన్ని మార్క్స్ వస్తున్నాయంటే మీరు గ్రూప్స్లో తీసుకుంటే గ్రూప్ 1లో కానీ గ్రూప్ 2లో కానీ తీసుకుంటే మనకు 150 మార్కులు వచ్చే అవకాశం ఉంది. ఒక మన సబ్జెక్ట్ నుండే 150 మార్కులు స్కోర్ చేసేటటువంటి అవకాశం ఉంది. మళ్ళీ దీన్ని ఎట్లా చదవాలి, ఏ పుస్తకాలు ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. ఈ సబ్జెక్ట్ అందరికీ కొత్తే. ఇంతకుముందు మీరు ఎకానమీ పాలిటో ఎక్కడో ఒక దగ్గర చదివో వినో ఉంటారు, కానీ తెలంగాణ ఉద్యమం మేము విన్నాం సార్ అనే వాళ్ళు ఉంటారు. అంటే మలిదర్శ ఉద్యమం మన కళ్ళ ముందు జరిగింది. టిఆర్ఎస్ పార్టీ అన్న, ప్రొఫెసర్ కోదండరామ్ అన్న, జేఏసీ అన్న అందరికీ తెలిసిందే. అంటే టిఆర్ఎస్ పార్టీ ఏర్పడ్డ తర్వాత నుండి ఉద్యమం అందరూ తెలిసిందే. అంటే 2001 తర్వాత జరిగిన పరిణామాలు అవన్నీ తెలిసినవి. కానీ అంతకంటే ముందు కూడా చాలా ఉద్యమాలు జరిగినాయి. ఆ ఉద్యమాలు ఏంటి, దానివల్ల కలిగినటువంటి పరిణామాలు ఏంటి, ఫలితాలు ఏంటి, ఆ ఉద్యమాలు ఎందుకు వచ్చినాయి, హైదరాబాద్ స్వాతంత్ర ఉద్యమం అంటే ఏంది, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అంటే ఏంది, జైన్ ఇండియా ఉద్యమం అంటే ఏంది, ముల్కీ ఉద్యమం అంటే ఏంది, తెలంగాణ తొలిదశ ఉద్యమం అంటే ఏంటంటే ఇదంతా కూడా మన గత చరిత్ర. కాబట్టే దీన్ని తెలంగాణ ఉద్యమ చరిత్ర కాకుండా మనకు తెలియని మన చరిత్రగా చదువుదాం. మన కళ్ళ ముందే జరిగింది, కానీ మనం లేమప్పుడు, మనం పుట్టలేదు. పుట్టినా కొందరు ఉన్నా వాళ్ళకి తెలియలేదు. అంటే మన చరిత్రను పూర్తిగా భూస్థాపితం చేసే ప్రయత్నం చేశారు. మన చరిత్రను చరిత్ర పుట్టల నుండి తొలగించేటటువంటి ప్రయత్నం జరిగింది. మన చరిత్రను ఎప్పటికీ మనకు తెలియకుండా ఇక్కడున్నటువంటి వలస పాలకులు, ఇక్కడున్నటువంటి ఆంధ్ర పాలకులు మనకు వెన్నుపోటు పొడిచి మనపైన అనేక రకాలైనటువంటి ఆరోపణలు మోపి మనల్ని మన నుండి దూరం చేసేటటువంటి ఒక కుట్ర మోసం జరిగింది. అందుకనే ఆదిరాజు వెంకటేశ్వరరావు రాసినటువంటి తన పుస్తకం టైటిల్లోనే పెట్టింది తెలంగాణ రాష్ట్రోద్యమాలని చెప్పి మోసం, ఇక్కడ జరిగినటువంటి కుట్రలు అని సిలబస్ పుస్తకంలోనే పెట్టిందంటే మీరు ఒకసారి అర్థం చేసుకోవచ్చు ఎంత మోసం జరిగింది తెలంగాణ ప్రాంతానికి. నీళ్లలో, నిధులలో, ఉద్యోగాల్లో, భూముల్లో, ఇక్కడటువంటి సంస్కృతి, యాస, భాష, కట్టు, బొట్టు, బోనం, బతుకమ్మ పైన రకరకాలుగా దాడి చేశారు. ఇక్కడున్నటువంటి నీళ్లను దోచుకున్నారు, భూములను దోచుకున్నారు, మనల్ని బానిసలుగా చేసే ప్రయత్నం జరిగింది. కాబట్టే గౌరవనీయులు కేవి రంగారెడ్డి లాంటి వాళ్ళు అన్నారు, గులాంకి జిందగీ సే మౌత్ అచ్చీ హై, బానిస బతుకు బతకడం కన్నా చావడం నయం. కాబట్టే మనం లాఠీ గోలీ ఖాయింగే తెలంగాణ లేయింగే, అవసరమైతే లాఠీ దెబ్బలు తింటాం, అవసరమైతే తుపాకీ తూటాలు తింటాం, మా తెలంగాణను మేము తెచ్చుకుంటాం. తెలంగాణ కోసం రక్తం ఎర్రలై పారింది. ఎంత సాహసమైనది తెలంగాణ, ఎర్ర జెండా ఎరుపు ఈ నేలపైన. తెలంగాణ కోసం మన రక్తం ఎర్రలై పారింది. 369 మంది విద్యార్థులు ఈ తెలంగాణ కోసం తమ రక్తాన్ని ధారపోసారు.
జనజాతరలో మన గీతం జయకేతనమయ్యగరాలి జంజామారుత జనని నాదమై జయగంటలు మోగించాలి ఒకటే జననం ఓ ఒకటే మరణం ఆ ఎత్తిన పిడికిల్ ఓ పరాయి పాలన ఆ కష్టాలు నష్టాలు ఎన్నెదురైన కార్యదీక్షలో తెలంగాణ జై బోలో తెలంగాణ నిలువెల్ల గాయాల వీణా జై బోలో తెలంగాణ. ఇది పరిస్థితి. సో తెలంగాణ అనే ఒక చరిత్ర, తెలంగాణ కోసం అనేక ఉద్యమాలు జరిగినాయి, తెలంగాణ కోసం తమ ప్రాణాలను కూడా గడ్డిపోచల్లాగా త్యజించారు. తెలంగాణ గడ్డపైన అనేక ఉద్యమాలు జరిగినాయి. ఆ సబ్జెక్టే తెలంగాణ ఉద్యమం. మనకు తెలియని మన చరిత్ర అది. సాయుధ పోరాటం, ములికి ఉద్యమం, తొలి దశ, జైన్ ఇండియా ఉద్యమం, వందే మాతర ఉద్యమం, అనేక ఉద్యమాలు ఈ గడ్డపైన జరిగినాయి. సో ఈ గడ్డపైన జరిగిన ఉద్యమాల సమాహారమే తెలంగాణ ఉద్యమం. మనం కళ్ళు గన్న 60 ఏళ్ళ మనాది తెలంగాణ కొత్త రాష్ట్రం. ఆ ఆవిర్భావ క్రమంలో అనేక ఒడిదొడుకులు, అనేక దాడులు, అనేక మోసాలు, కుట్రలు, అవమానాలు, ఉద్యమాలు, ప్రాణత్యాగాలు జరిగినాయి. వాటి సమాహారమే తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం. సిలబస్ కమిటీ ఏర్పడింది. ప్రొఫెసర్ హరగోపాల్ నేతృత్వంలో సిలబస్ కమిటీ ఏర్పడింది. ఎవరి ప్రొఫెసర్ హరగోపాల్ అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్గా ఉన్నటువంటి హరగోపాల్ కమిటీ మన సిలబస్ను తయారు చేసింది. సో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జరిగినటువంటి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో, జరగబోయేటటువంటి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, గ్రూప్స్ కావచ్చు, 1, 2, 3, 4 కావచ్చు, జేఎల్, డిఎల్, పంచాయత్ సెక్రటరీ, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, గురుకుల, ఈ ప్రతి పోటీ పరీక్షల్లో కూడా మన సబ్జెక్ట్ నుండి మార్క్స్ వస్తాయి. సో మార్క్స్ను పక్కన పెట్టేద్దాం. సార్ నాకు మార్క్స్ తక్కువనే కదా, నేను తక్కువ చదవాలా, నాకు మార్క్స్ ఎక్కువనే కదా ఎక్కువ చదవాలా అంటే, ప్లీజ్ దయచేసి మన సబ్జెక్ట్ని మార్క్స్ కోసం చదివే ప్రయత్నాన్ని వదిలేద్దాం. మనకు జరిగినటువంటి అన్యాయాన్ని తెలుసుకుందాం, మన చరిత్రను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానికోసం మనం చదువు, నాలెడ్జ్ కోసం చదువు. నాలెడ్జ్ ఉన్న ఖచ్చితంగా మార్క్స్ వస్తాయి, మార్క్స్ వచ్చిన జాబ్ వస్తుంది. అను నిగురు గప్పిన నిప్పు వలె మన చరిత్ర ఉంది. ఆ చరిత్రను తట్టి లేపాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఆ చరిత్రే తెలంగాణ ఉద్యమం. ఈ తెలంగాణ ఉద్యమం పైన జరిగినటువంటి సబ్జెక్టు పైన ఉన్నటువంటి విషయాలను ఒకసారి గమనిద్దాం. సిలబస్ కమిటీ ఏం చేసింది? సిలబస్ కమిటీ మన సిలబస్ని 3 సెక్షన్లుగా డివైడ్ చేసింది. ఎన్ని సెక్షన్స్గా? 3 సెక్షన్స్గా డివైడ్ చేయడం జరిగింది. సిలబస్ కమిటీ మన సబ్జెక్ట్ని ఎన్ని సెక్షన్స్గా? 3 సెక్షన్స్గా డివైడ్ చేయడం జరిగింది. సిలబస్ కమిటీ మన సిలబస్ని ఎన్ని సెక్షన్స్గా? 3 సెక్షన్లుగా డివైడ్ చేసింది. మన సబ్జెక్ట్ పేరు తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర అవతరణ. సిలబస్ కమిటీ మన సిలబస్ని ఎన్ని సెక్షన్స్గా? 3 సెక్షన్లుగా డివైడ్ చేసింది. నంబర్ 1, తెలంగాణ భావన అంటున్నాం. ఏంది తెలంగాణ భావన అంటే ఐడియా ఆఫ్ తెలంగాణ అంటే తెలంగాణలో జరిగినటువంటి భావన, కాన్సెప్ట్, ఐడియా ఆఫ్ తెలంగాణ, తెలంగాణ భావన. ఎప్పటి వరకు? 1948 నుండి 1970, 1948 నుండి 1970 మధ్యకాలంలో జరిగినటువంటి ఉద్యమాన్ని తెలంగాణ భావనగా చేర్చారు. దాన్నే ఐడియా ఆఫ్ తెలంగాణ అంటున్నాం. అంటే తెలంగాణ భావన అంటే తెలంగాణలో జరిగినటువంటి హైదరాబాద్ రాష్ట్రం అన్నమాట, హైదరాబాద్ సంస్థానం అన్నాం. ఇక్కడ జరిగినటువంటి ఉద్యమాలు, హైదరాబాద్ స్వాతంత్ర ఉద్యమం అంటే ఏంది, జైన్ ఇండియా ఉద్యమం అంటే ఏంది, సాయుధ పోరాటం అంటే ఏంది, ఆపరేషన్ పోలో అంటే ఏంది, ఆ తర్వాత వచ్చినటువంటి జయన్ చౌదరి పాలన, ఎంకే వెల్లోడి పరిపాలన, బూర్గుల రామకృష్ణారావు పరిపాలన, అతని కాలంలోనే జరిగినటువంటి ముల్కీ ఉద్యమం,
ఆ ముల్కీ ఉద్యమం తర్వాత బూర్గుల కాలంలోనే జరిగినటువంటి పెద్ద మనుషుల ఒప్పందం, ఆ పెద్ద మనుషుల ఒప్పందం ఫలితంగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషుల ఒప్పందాన్ని తుంగలోకి తొక్కడం, ఎప్పుడైతే పెద్ద మనుషుల ఒప్పందం పూర్తిగా నిర్వీర్యమైందో, అమలు కాలేదో, విఫలమైందో, ఇక్కడ ఉన్నటువంటి ముల్కీలు, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు తమ ఉద్యోగాల రక్షణ కోసం చేసినటువంటి తెలంగాణ తొలిదశ ఉద్యమం ఇదంతా కూడా తెలంగాణ భావనలో పెట్టడం జరిగింది. రెండో సెక్షన్లో ఏముంది సమీకరణ దశ. ఏ దశ? సమీకరణ దశ. దీన్ని మొబలైజేషన్ స్టేజ్ అంటున్నాం. మొబలైజ్ అంటే అందరిని ఏకం చేయడం. ఎప్పుడైతే ముల్కీ ఉద్యమం అంటే తెలంగాణ తొలిదశ ఉద్యమం పూర్తిగా అణచివేయబడ్డదో, 1952లో ముల్కీ ఉద్యమం అణచివేయబడ్డదో, ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి లోకల్ వాళ్ళంతా, ఇక్కడ ఉన్నటువంటి స్థానికులంతా మళ్ళీ ఏకమయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష కొరకు రకరకాల సంస్థలుగా, రకరకాల సంఘాలుగా ఏర్పడి తమ అస్తిత్వం కోసం చేసినటువంటి పోరాటమే సమీకరణ దశగా చెప్పుకోవచ్చు. ఒకవైపు నక్సలైట్ ఉద్యమం, ఒకవైపు వలస పాలన, ఎన్టీఆర్ వచ్చిన తరుణంలో ఇక్కడ రకరకాలుగా సంస్కరణల పేరుతోని జరిగినటువంటి మోసాలేంది, ఆ మోసాల పైన జరిగినటువంటి ఉద్యమమే సమీకరణ దశ. మన నీళ్ల కోసం, మన నిధుల కోసం, మన ఉద్యోగాల కోసం, మన భూముల కోసం, మన సంస్కృతిని కాపాడుకోవడం కోసం ఇక్కడ ఉన్నటువంటి మేధావులు అనేక మందిని ఏం చేశారు? సమీకరణ చేయడం జరిగింది. కాబట్టను కాలోజీ కలములు, దాశరథి ఫలములు, జయశంకరు సారు, జనార్దను సారు, బుద్ధిజీవులంతా ఏకంగా చేసితే ఇక్కడ ఉన్నటువంటి మేధావులంతా, కొండ లక్ష్మణ్ బాపూజీ, ప్రొఫెసర్ కేశవరాజ్ జాదవ్, ఇక్కడ ఉన్నటువంటి ఎస్బి గిరి, మర్రి చెన్నారెడ్డి, జె ఈశ్వరిబాయ్, టి సదాలక్ష్మి, అనంతుల మదన్ మోహన్, కొండ లక్ష్మణ్ బాపూజీ, ప్రొఫెసర్ జయశంకర్, సత్యనారాయణ, జర్నలిస్ట్ ప్రతాప్ కిషోర్, తెలంగాణ ప్రభాకర్, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, ఈవి పద్మనాభం, ఇలాంటి మేధావులంతా కూడా సమీకరణ దశలో కీలక పాత్ర పోషించారు. ఆ సమీకరణ దశ ఎప్పటి నుండి అంటే 1971 నుండి 1991 వరకు జరిగినటువంటి పోరాటమే సమీకరణ దశ. ఎప్పటి నుండి? 1971 నుండి 1990 వరకు. ఏ దశ అండి? మొబలైజేషన్ స్టేజ్, సమీకరణ దశ. ఇక చిట్ట చివరిది, అవును, మూడవ దశ. ఈ మూడవ దశ ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశ. ఈ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశని మనం టువర్డ్స్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశ ఎప్పటి నుండి? 1991 నుండి 2014 జూన్ 2 వరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగేంత వరకు జరిగినటువంటి దశను తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశ అంటున్నారు. ప్రొఫెసర్ హరగోపాల్ కమిటీ తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర అవతరణ అనే సబ్జెక్ట్ని 3 సెక్షన్లుగా డివైడ్ చేసింది. 1, తెలంగాణ భావన. 2, సమీకరణ దశ. 3, తెలంగాణ రాష్ట్ర అవతరణ. తెలంగాణ భావన అంటే ఐడియా ఆఫ్ తెలంగాణ. ఎప్పటి వరకు? 1948 నుండి 1970 మొబలైజేషన్ స్టేజ్, సమీకరణ దశ. ఎప్పటి నుండి? 1971 నుండి 1990. 3, టువర్డ్స్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం, 1991 నుండి 2014. ఇది సిలబస్ కమిటీ. మళ్ళీ ఇంతకే సిలబస్ అయిపోయిందంటే గ్రూప్ 1, గ్రూప్ 2, SI ఎవరైనా కానివ్వండి, సిలబస్ ఇంతే. మళ్ళీ ఏం చదవాలి అంటే ఈ ఫస్ట్ సెక్షన్ ఉంటే ఇందులో ఈ ఫస్ట్ సెక్షన్లో మళ్ళీ 5 యూనిట్స్ పెట్టారు. మళ్ళీ సమీకరణ దశలో 5 యూనిట్లు, అవునా, తర్వాత ఆవిర్భావ దశలో 5 యూనిట్లు, ఇట్లా మళ్ళీ సపరేట్గా ఒక్కొక్క సెక్షన్లో 5 యూనిట్లు పెట్టారు. యూనిట్లు పెట్టి అందులో సబ్ టాపిక్స్, ఇట్లా సిలబస్ను సవివరంగా పూర్తిగా వివరించడం జరిగింది. ఒకసారి మీరు సిలబస్ దగ్గర పెట్టుకుంటే వాట్ ఈజ్ వాట్ అనేది మీకు అవగాహన వస్తుంది. మనం క్లాసులోకి వచ్చినప్పుడు ఇవన్నీ చెప్పలేం, డైరెక్ట్ మనం సబ్జెక్ట్కి వద్దాం. అంటే సిలబస్ ప్రకారం కాకుండా అవగాహన చేసుకున్న తర్వాత మీకు నచ్చినట్టు చదువుకోవచ్చు. ఆ ఆయిల్ వచ్చినాక నీకు నచ్చిన పుస్తకం నేర్చుకోవచ్చు.
కానీ ఫస్ట్ ఏం రాలే ఆ ఐలు కక్కా కిక్కిలు వచ్చినాక మనకు నచ్చిన పుస్తకం చదివినట్టు తెలంగాణ అంటే అసలు ఏ ప్రధానమైన ఉద్యమాలు జరిగినాయి వాటిపైన అవగాహన తెచ్చుకున్న తర్వాత రకరకాలుగా ఎంత అంటే అంత మార్కెట్లో చాలా పుస్తకాలు అవైలబుల్ ఉన్నాయి ఒక పుస్తకం కాదు మన మన సబ్జెక్ట్ మటుకు నాకు వద్దుసారి అంత డెప్త్గా చదవలేను కట్టే కొట్టే తెచ్చే కావాలంటే మీరు గవర్నమెంట్ ప్రింట్ చేసినటువంటి అకాడమీ బుక్స్ ఉన్నాయి తెలుగు అకాడమీ పోటీ పరీక్షల కోసం ప్రత్యేకంగా ప్రిపేర్ చేసింది దానిపైన రాసింది కూడా ఉంది తెలంగాణ ఉద్యమం రాష్ట్ర అవతరణ పోటీ పరీక్షల ప్రత్యేకం అని ఎస్ఐ కావచ్చు కానిస్టేబుల్ గ్రూప్ వన్ గ్రూప్ టూ ప్రిపేర్ అయ్యేవాళ్ళు బేసిక్ ఫౌండేషన్ బుక్ అది అదొకసారి మీ దగ్గర తీసుకొని దగ్గర పెట్టుకొని ఓన్గా నోట్స్ తయారు చేసుకుంటే బాగుంటుంది సార్ మళ్ళీ చదివితే డైరెక్ట్ అర్థమవుతుంది అంటే అదే సమస్య అది సీక్వెన్స్ ఆర్డర్లో లేదు మనం చెప్పేది ఏంది మీకు అర్థం కావాలి మార్క్స్ కొట్టాలి జాబ్ కొట్టాలి ఎప్పుడైతే మనం సబ్జెక్టులకు వస్తామో తెలంగాణ ఉద్యమాన్ని నాలుగు ప్రధాన ఉద్యమాలుగా పేర్కొంటాం మనం తెలంగాణలో జరిగినటువంటి ప్రధానమైనటువంటి ఉద్యమాలు ఏంటంటే నాలుగు ఉద్యమాలు జరిగినాయి ఏంది అవి నంబర్ వన్ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నంబర్ టూ ముల్కీ ఉద్యమం నంబర్ త్రీ తెలంగాణ తొలిదశ ఉద్యమం నంబర్ ఫోర్ తెలంగాణ మలిదశ ఉద్యమం ఇవి తెలంగాణలో జరిగినటువంటి ప్రధానమైన ఉద్యమాలన్నీ నాలుగు ఒకసారి చూద్దామా నంబర్ వన్ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఇది ఏ టెక్స్ట్ బుక్లో ఇట్లా ఉండదు మనకు అర్థం కావడం అనేది కాన్సెప్ట్ కాబట్టి కాన్సెప్ట్ రూపంలో చెప్తున్నాం సో తెలంగాణలో జరిగిన ప్రధానమైన తొలి ఉద్యమం దేన్నంటాం అంటే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఎప్పటి వరకు జరిగింది ఇది 1946 నుండి 1951 వరకు అంటే ఎప్పటి నుండి 1946 నుండి 1951 వరకు జరిగింది ఏ పోరాటం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం దీనే తెలంగాణ పీజెంట్ రివోల్ట్ అంటున్నాం తెలంగాణ పీజెంట్ రివోల్ట్ నంబర్ టూ ముల్కీ ఉద్యమం ముల్కీ ఉద్యమం ఎప్పుడు జరిగింది 1952 1952లో ముల్కీ ఉద్యమం జరిగింది నంబర్ త్రీ తెలంగాణ తొలిదశ ఉద్యమం దీన్నే తెలంగాణ ఫస్ట్ ఫేజ్ మూమెంట్ అంటాం ఎప్పుడు జరిగింది 1969 1969లో తెలంగాణ తొలిదశ ఉద్యమం జరిగింది ఆత్మగల్ల మన తెలంగాణకు 69 గ్రహణం 369 విద్యార్థుల బలిదానం రోషం నిండిన ఓ రోకలి పోటులు ఆ ఎత్తిన పిడికిల్ ఓ పరాయి పాలన ఆత్మగల్ల మన తెలంగాణకు 69 గ్రహణం అవును దేశముక్కుల దొరభూస్వాముల గడీల నుండి తరిమేషాం ఈ పాట వింటే మీకు అర్థమైతే జైబోలో తెలంగాణ టైటిల్ సాంగ్ అవును దేశముక్కుల దొరభూస్వాముల గడీల నుండి తరిమేషాం నైజాముకి గోరి కట్టేశాం అది సాయుధ పోరాటం ఆత్మగల్ల తెలంగాణకు 69 గ్రహణం తొలిదశ ఉద్యమం నంబర్ త్రీ తెలంగాణ తొలిదశ ఉద్యమం 1969 ఉద్యమం అంటాం నెక్స్ట్ నంబర్ ఫోర్ తెలంగాణ మలిదశ ఉద్యమం మీ కళ్ళ ముందర మన కళ్ళ ముందర జరిగింది అవును మలిదశ పోరాటానికి పునాది వే నీవు భావాలను వెదజల్లి వెల్లువవైనావు మలిదశ పోరాటానికి పునాది ఎవరంటే ప్రొఫెసర్ జయశంకర్ సార్ కన్నుల్లో ఆవేశం కదలాడే రుద్రుడు ఆధిపత్య శక్తులపై అతను వీరభద్రుడు ఆలోచన అవసరాన్ని తెలిసినాని భద్రుడు తెలంగాణ కనుగొన్న తెలంగాణ కనుగొన్న అతను మరో బుద్ధుడు తెలంగాణ చెరువు తీరు మన జయశంకరు సారు అలుగు దుంకి పారు పదునైన మాట జోరు పాలు పోసుకున్న పద్జొన్న కంకులల్లా పైకి పైకి ఎగిసే ఆ పాల పిట్టలల్లా మలిదశ పోరాటంలో జయశంకర్ సార్ కళ్ళు కను ఆ జయశంకర్ సార్ పునాది వేసింది
ఆ పునాది వలనే ఈరోజు తెలంగాణ మలిదశ ఉద్యమంలో అగ్రభాగ నిలబడ్డటువంటి జయశంకర్ సార్ పుణ్యమాని తెలంగాణ రాష్ట్ర కళ సాకారమైంది. అనేక మంది పోరాటం చేశారు తెలంగాణ మలిదశ ఉద్యమం మనం చెప్పుకుంటాం సందర్భం వస్తుంది. సో తెలంగాణ మలిదశ ఉద్యమం ఎప్పటి వరకు జరిగింది అంటే మన కళ్ళ ముందర జరిగింది చెప్తున్నాను. జేఏసీ అంటేనే జయశంకర్ సారు, జేఏసీ ఏర్పడ్డ తర్వాత నోరున్న ప్రతి ఒక్కడు జై తెలంగాణ అన్నాడు, చెయ్యున్న ప్రతి ఒక్కడు లేపి ఈ ఉద్యమ గడ్డ నడిపించింది. కదిలింది తెలంగాణ కథ నాన్న కాలు దువ్వి, ఇక రాష్ట్రం వచ్చేదాకా రణరంగమాగదంటూ ప్రతి ఒక్కడు కదిలింది. ఆ సైదుల హారతి కాళ్ళ గజల గమ్మతి, తెలంగాణ లడాయి కై కదులుతున్న ఇమ్మతి, చెట్టు మీద కోయిలమ్మ కోరసయ్యిందో జై కొట్టు తెలంగాణ. వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు అంటూ ప్రతి ఒక్కరు ఉద్యమంలో కలిసి ఈ రాష్ట్ర సాకారం కోసం జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీ రాజనం, 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం. జై తెలంగాణ, జై జై తెలంగాణ. తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్కరు కూడా అడుగులు అడుగులేసిరు. అవి అలా 3.5 కోట్ల ప్రజల కల సాకారమైంది ఏ దశ ఉద్యమంలో, తెలంగాణ మలిదశ ఉద్యమంలో. ఎప్పటి వరకు 2009 నుండి 2014 మధ్యకాలంలో జేఏసీలుగా ఏర్పడి రకరకాల జేఏసీలుగా, మహిళా సంఘాల జేఏసీ, కుల సంఘాల జేఏసీ, ప్రజా సంఘాల జేఏసీ, డాక్టర్ల జేఏసీ, లెక్చరర్ల జేఏసీ, విద్యార్థుల జేఏసీ, రాజకీయ నాయకుల జేఏసీ, ఒకటి రెండు అని కాదు రకరకాల జేఏసీలు ఏర్పడి, ఆ జేఏసీలు ఏర్పడి ఒకే ఒక కళ తెలంగాణ రాష్ట్రం మన కళ కాబట్టి ఆ కళను 2014 జూన్ 2 పూర్తయింది. అప్పుడు మన సిలబస్ అయిపోతుంది. ఇది తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం. దీనిలో ప్రధానంగా తెలంగాణలో జరిగిన ఉద్యమాలన్నీ, తెలంగాణలో ప్రధానంగా 4 ఉద్యమాలు జరిగినాయి. ఆ 4 ఉద్యమాల్లో మొట్టమొదటి ఉద్యమం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, 2 ముల్కీ ఉద్యమం, 3 తెలంగాణ తొలిదశ ఉద్యమం, 4 తెలంగాణ మలిదశ ఉద్యమం. ఇవి తెలంగాణలో జరిగినటువంటి ప్రధానమైనటువంటి ఉద్యమాలు. వీటి గురించి తెలుసుకుందాం. సిలబస్ ప్రకారం కన్నా విషయం ప్రకారం నేర్చుకోండి. ఆ తర్వాత మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరు చేసేది దీనికనే విషయం.